పరిపాలనలో ఉన్నోళ్ళు సంపాదించాలనుకుంటారు, ఎవరికి వాళ్ళు ఎదుటి వాళ్ళు తిన్నారనే అంటారు, కానీ ఇద్దరు తింటానే ఉంటారు. అమరావతి ప్రాంతంలో మిగతా వాళ్ళందరినీ భూమి తీసుకుని 1200 గజాలు 1450 గజాలు అదే 250 గజాలు 1400 గజాలు అని కమర్షియల్ డొమెస్టిక్లు అంటూ ఇస్తూ వచ్చి అస్సైన్డ్ భూములు వాళ్ళకి 5 బేసులు ఇవ్వకుండా తీసేసుకుంటాం అని ప్రకటించి చివరికి వాళ్ళు 5 లక్షలకి 10 లక్షలకి అమ్మేసుకున్నాక వాళ్ళ దగ్గర నుంచి ఎవరు కొన్నారో వాళ్ళ దగ్గర నుంచి 1.25 కోట్లకి కొనుక్కుని అది తీసుకెళ్ళి ప్రభుత్వానికి అప్పచెప్పడం కుమ్ముకోవడమే కదా. లేదు, చట్టబద్ధం. ఇప్పుడు అట్లాగే జగన్ ప్రభుత్వం దాన్ని జగన్ పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పుడు విమర్శించారు. తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చాక చివరిలో చేసినటువంటి పని ఏంటి, ఎవరికి వాళ్ళకి అసైన్డ్ ల్యాండ్స్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చుక్కల భూముల నుంచి అసైన్డ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎవరి పొజిషన్లో ఉంటే, అంటే ఎవరి పొజిషన్లో ఉన్నోళ్ళకి కాదు వీళ్ళు ఇచ్చినటువంటి సిస్టమ్. అమరావతి విషయంలో పొజిషన్లో ఉన్నోడిదే భూమి అన్నారు వీళ్ళు. అట్లా కాకుండా ఒరిజినల్ అసైన్ ఎవరైతే వాళ్ళకే రిజిస్ట్రేషన్ అన్నటువంటి సిస్టమ్ పెట్టారు. అంటే గతంలో వాళ్ళు కనుక అమ్మేసుకుని ఉంటే ఇప్పుడు 2-3 చేతులు మారుంటే ఇవాళ ఎవరి చేతిలో ఉందో వాడు పాత ఒరిజినల్ అస్సైనీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి మళ్ళీ ఇటుకి తీసుకోవాలంటే మళ్ళీ వాళ్ళకి డబ్బులు వెళ్తాయి. ఇది జరిగేది. రెండో పాయింట్ ఏంటంటే ఆ పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించేటటువంటి సందర్భంలో వైసీపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైసీపీ పార్టీ వాళ్ళు అనేక మంది ఆ భూములు అన్నిటి రిజిస్టర్ కానీయకుండా అడ్డుపడి వీళ్ళకి అమ్ముతానికి ఎవరైతే ముందుకొచ్చారో వాళ్ళ భూముల వరకు వాళ్ళ పేరుతో రిజిస్టర్ చేయించారు. అది దగ్గర దగ్గరగా 65-70 వేల ఎకరాలు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాన్ని స్టే పెట్టి మిగతాది రిజిస్ట్రేషన్ చేయకుండా టోటల్గా 18 లక్షల ఎకరాలు రిజిస్టర్ అవ్వాలి ఆపేవిచ్చి ప్రస్తుతం ఈ పాత వాటి మీద ఎంక్వైరీ పెడుతున్నాం అని ప్రకటించింది. ఏది ఇంతకుముందు ఇట్లాగా ఎవరి పేరుతో అయితే రిజిస్టర్ అయిందో వాళ్ళ దగ్గర నుంచి ఎవరు కొన్నారో వాళ్ళు కుంభకోణానికి పాల్పడ్డట్టని వాళ్ళ మీద విచారణ చేయడానికి ఆదేశించింది. కాకపోతే కోర్టులే చెప్పినట్టు ఎవరి పేరును భూమి ఉంటే వాడిదే హక్కు, కాబట్టి అందులో ఏమీ కాదు. కాబట్టి పత్రికల్లో హడావి నడుచుంది, కానీ ఇప్పుడు ఎబేయన్స్లో పెట్టేయడం వల్ల మళ్ళీ ఎవరి భూమి వాళ్ళకి రాకుండా ఆగిపోతుంది, రిజిస్టర్ కాకుండా ఆగిపోతుంది. దాంతో మళ్ళీ ఇవాళ ఉన్న అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళకి భూములు అమ్ముకుంటే తక్కువ రేటుకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోర్టు ఉంటే అప్పుడు అమరావతి ల్యాండ్స్ తరహాలో 4 కోట్లు ఉన్నప్పుడు 10 లక్షలకు అమ్ముకున్నట్టు ఇప్పుడు కూడా 10 లక్షలకు 20 లక్షలకు అమ్ముకుంటే అప్పుడు వీళ్ళు రిజిస్టర్ కథ నడుపుతారన్నమాట.